వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పుడప్పుడు భారత జట్టులో కనపడే కర్ణాటక స్టార్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే పట్ల అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సేట్ ఆవేదన వ్యక్తం చేశాడు. మనీష్ పాండేకు తగినన్ని అవకాశాలు ఇవ్వకుండా టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని తొక్కేసిందని ఆరోపణలు గుప్పించాడు. అందరి క్రికెటర్లకు ఇచ్చినట్లు మనీష్ పాండేకు అవకాశాలు ఇచ్చి ఉంటే ఈ పాటికే కోహ్లీ రోహిత్ల తర్వాత స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డాడు. మనీష్ పాండే టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్ల కన్నా బెంచ్పై కూర్చున్న మ్యాచ్లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకనైనా అతనిపై చిన్న చూపు చూడడం మానేసి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. నిజాయితీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలు ఇస్తే మనీష్ గొప్ప క్రికెటర్గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మనీష్ పరిణితి చెందిన ఆటగాడు, సవాళ్లను ఇష్టపడతాడని, టెక్నిక్ వేగం కలవలసిన టాలెంట్ అతని సొంతమని ప్రశంసలు కురిపించాడు. అతను ఇప్పటి వరకు సరైన బ్యాటింగ్ ఆర్డర్లో రాలేదని, పూర్తి స్థాయి సిరీస్కు అవకాశం ఇస్తే తానేంటో తప్పక నిరూపించుకుంటాడని జోసన్ చెప్పాడు. కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మనీష్ పాండే జట్టులో స్థానం మాత్రం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్మెన్కు చోటు దక్కింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్.